నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే చాలా మంది ఏంటంటే ఎవరైనా సక్సెస్ అయితే వీళ్ళ సీక్రెట్ కి అసలు సక్సెస్ ఏంటో తెలుసుకోవాలి మనం కూడా దాన్ని పాటించాలి అన్న వేలో ఉంటారు కదా అసలు సక్సెస్ కి సీక్రెట్ ఏంటి సక్సెస్ కి సీక్రెట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యాపీనెస్ ఇస్ కీ ఫర్ సక్సెస్ అంటారు సో మనం చాలా హ్యాపీగా ఉండాలి అంతే కదా అండ్ హ్యాపీగా ఉండడము అంటే ఏంటన్నట్టు మన సెల్ఫ్ అంటే మన లోపల ఉన్న ఆర్గాన్స్ అవుతే మన బ్రెయిన్ పీస్ఫుల్గా ఉంటుంది అన్నీ బాగుంటాయి కదా సో కాబట్టి మన ఇన్నర్ సెల్ఫ్ ఏంటో తెలుసుకోవాలి అన్నట్టు సో మనము మన స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయడమే కాకుండా మన ఐడెంటిటీ ఏంటి అసలు మన ఐడెంటిటీ ఏంటి మన సెల్ఫ్ ఏంటి అసలు అనేది తెలుసుకోవాలి దానికోసం మనకి మన వాల్యూస్ ఏంటి అసలు అసలు మన వాల్యూస్ ఉంటాయి కదా ఏవైనా కానీ మన ఇంటర్నల్ వాల్యూస్ మన ఇంటర్నల్ లో హై ఎనర్జీస్ లో ఎనర్జీస్ అని ఉంటాయి అన్నట్టు సో హై ఎనర్జీ అంటే మనం ఆనందంగా ఉండడం ఓకే సాటిస్ఫైడ్ లైఫ్ తోటి ఉండడం ఒక మీనింగ్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకోవడం అన్నట్టు సో ఇవి హై ఎనర్జీస్ అన్నట్టు మనకి ఇట్లా హై ఎనర్జీ ఉన్న వాళ్ళతోటి యూనివర్స్ కనెక్ట్ అవుతుంది రియల్గా సో ఇలా లో ఎనర్జీస్ ఏంటంటే మనం బాధతో ఉండడము ఓకే యాంగ్జైటీ ఆందోళనతో ఉండడం అన్నట్టు అండ్ డిప్రెషన్ అంటే ఏదో కోల్పోయినట్టు బాధపడిపోవడం సో ఇవి లో ఎనర్జీస్ అన్నట్టు సో మన లో ఎనర్జీస్ హై ఎనర్జీస్ పట్ల మన క్లారిటీ ఉండాలి మనల్ని మనం ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి ఇలా ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కదా అంతేనా కాదా సో ఇటువంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు మనం ఏదైనా ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్టోరీ చెప్తాను ఒకసారి గౌతమ్ బుద్ధుడు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి ఇలా గురూజీ గురుజీ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను సాల్వ్ చేసుకోలేకపోతున్నాను అని చెప్తాడు సో చెప్తే అతను ఓకే బాబు నాకు బాగా దాహం వేస్తుంది నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకొని రా నేను నీకు చెప్తాను నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటాడు సో ఈయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి నీళ్ళు తెద్దామని చూస్తే ఆ చెరువు దగ్గర మొత్తం కూడా అంతా కూడా జాలర్లు ఉంటారు అక్కడ అంతా ఉంటది ఉంటుంది నీళ్ళు కాకుండా ఉంటుంది అంతే ఎలా ఉంటుంది ఫ్లో వాటర్ అంతా ఒక దగ్గర మురికి నీళ్ళు లాగా ఉంటాయి కదా కనిపిస్తుంటాయి కదా సో మురికి నీళ్ళు లాగా ఉన్నాయని చెప్పి తిరిగి వచ్చేస్తాడు సరే ఒక అరగంట తర్వాత మళ్ళీ పంపిస్తాడు అన్నట్టు అంటే నాకు దాహం బాగా వస్తుంది నేను నీళ్ళు చేస్తానే నేను చెప్తాను మళ్ళీ వెళ్తాడు మళ్ళీ తిరిగి వస్తాడు సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంట అవుతుంది మళ్ళీ ఒకసారి పంపిస్తాడు నీళ్ళు తాగిన తర్వాతనే నీకు సొల్యూషన్ చెప్తా అని సో ఇదని ఏమన్నా ఈయనకి మురికి నీళ్ళలా తేను అని అనుకొని పాపం తీసుకురాడు సో లాస్ట్కి వెళ్ళి చూస్తే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణం ఏ అలజడి లేకుండా నీళ్ళన్నీ కూడా తేటగా ఉంటాయి అప్పటిదాకా మురికిగా ఉన్నాయి తేటగా ఉంటాయి ఎందుకు అలా ఉంటాయి అంటే మనకు తెలుసు ఎందుకు అంటే వాటరు ఏదైనా కానీ అలజడి ఉన్నా నీళ్ళు డిస్టర్బ్ చేసినప్పుడు మురికి మురికిగా ఉంటాయి కొంచెం ఒక గంట ప్రశాంతంగా ఉంటే ఆ ఏరియా అక్కడ నీళ్ళన్నీ కూడా కొంచెం స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటాయి అన్నట్టు సో ఈయన వెళ్ళి నీళ్ళు తీసుకొస్తే తాగుతాడు తాగిన తర్వాత అప్పుడు అడుగుతాడు ఇందాక ఎందుకు తేలేదు అంటే మురికిగా ఉన్నాయి సో మళ్ళీ వెళ్ళావు కదా అంటే మళ్ళీ మురికిగా ఉన్నాయి సో మళ్ళీ వెళ్ళావు కదా అంటే మళ్ళీ తేటగా ఉన్నాయి సో మన సమస్యలు కూడా అంతే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటావేమీ సర్దు అనగవు కదా కొంచెం టైం ఇవ్వాలి కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి ఆ టైంకి అదే సర్దుమనవుతుంది అంటే నిన్నటి ఉన్న కష్టం మనకి ఈ రోజు పెద్ద హెవీగా అనిపించదు కానీ ఆ రోజు మనకు చాలా హెవీగా అనిపిస్తుంది సో అలా మన ఏదైనా కానీ సిచ్యువేషన్స్ మనం దాన్ని తట్టుకోగలిగిన శక్తిని డెవలప్ చేసుకోవాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మన లోపల ఇంటర్నల్ వాల్యూస్ ఉంటాయి ఏవైతే ఇందాక చెప్పానో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని ఐడెంటిఫై చేయాలి మనము సో మన పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా హైగా ఉండాలి సో మనం హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఓకే ఇది కూడా ఒక రోజు పోతుంది అనే ఒక పాజిటివ్ బిలీఫ్తో ఉండాలి ఓకే అన్ని సమస్యలు ఒక్కొక్క ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకి ఓ ఓవర్కమ్ చేస్తాం కదా సో ఇలా అనుకుంటూ ఉండాలన్నట్టు సో అలా ఉన్నప్పుడే మనలోని పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తాయి సో ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం పాజిటివ్గా ఆలోచిస్తే ఏ సమస్య అయినా కానీ కొంచెం టైం పడుతుంది అనుకుంటాము ఓకే దాన్ని ఎలా అయినా ఓవర్కమ్ చేస్తామని ఒక నమ్మకం ఉంటుంది మెయిన్ నమ్మకమే గెలుపుకి తొలిమెట్టు అన్నట్టు మనం నమ్మాలి ఏదైనా కానీ అది జరుగుతుంది అని సో అది ఒకటి అన్నట్టు ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏంటంటే టైం టైం అనేది మన గోల్స్కి కానీ మనం ఎంత టైం ఇస్తున్నాము డేలో మనం పెట్టుకున్న టార్గెట్స్కి ఎంత టైం ఇస్తున్నాము అండ్ మీడియా సోషల్ మీడియాలో మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం ఎంత ప్రొడక్ట్ఫుల్గా యూస్ చేసుకుంటున్నాం అండ్ మన దగ్గర ఉన్న మనీని ఎలా యూస్ చేస్తున్నాం అంటే ఎటువంటి వస్తువులు కానీ ఎటువంటి విషయాలకు కానీ ఏం చేయాలనుకుంటున్నాం వాటి వల్ల మన మనలో ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యేలాగా మన మనీని యూస్ చేస్తున్నామా అనేది ఆలోచించుకోవాలి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తూ ఉంటామో ఏదైనా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడైనా అంటే ఐసోలేషన్లో ఉన్నప్పుడు చాలామంది ఏమైపోతారంటే లోన్లీనెస్లో ఉన్నప్పుడు అయ్యో మేము డిప్రెస్ అయిపోయాము అని అనుకుంటాం లోన్లీనెస్ అనేది ఒక వరం అన్నట్టు మనకు కొంచెం ఎవరు లేకుండా ఒక ఏకాంతమైన సమయం అంతే కదా మన గురించి మనం ఆలోచించుకోవాలన్నట్టు ఆ టైంలో నాకు ఎవరూ లేరు నేను ఒంటర్న్ అని ఆలోచించడం కన్నా కూడా ఎవరైనా ఫ్రెండ్ సరిగా మాట్లాడలేదు అనుకోండి ఇప్పుడైతే స్టూడెంట్స్కి ఫ్రెండ్స్ దగ్గర గొడవలు ఏదైనా ఎవరో ఒకళ్ళు ఈవెన్ నైబర్స్కైనా ఎవరికైనా గొడవలు వచ్చి ఏదైనా అయినా కానీ ఓకే కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకోవాలి లోన్లీగా ఉన్నప్పుడు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని ఎన్ని రోజులను బాధపడతారు అంతేనే కదా సో మీతోటి మీరు ఉండాలి మీతోటి మీరు కనెక్ట్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా మనం ఆలోచించాలి సో ఇట్లా మనం ఆలోచించినప్పుడు ఈ లోన్లీనెస్ అనేది మనకు ఒక మంచి ఆపర్చునిటీ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని ఆలోచించుకోవడానికి సో ఇటువంటి టైంలో మనం ఏం చేస్తామంటే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం అంటే కాంప్రమైజింగ్ అవ్వాలా నేను అని చెప్పి బ్లేమింగ్ యాటిట్యూడ్ అన్నట్టు అంటే కంపేర్ చేసుకోవడం ఓకే క్రిటిసైజ్ చేయడం వేరే వాళ్ళని సో ఇలా ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు క్రిటిసైజ్ చేయడము కంపేర్ చేసుకోవడం మనల్ని మనము సెల్ఫ్ క్రిటిక్స్ చేసుకుంటాం మళ్ళీ సో మన సెల్ఫ్ని మనమే తిట్టుకుంటూ ఉంటే మన సెల్ఫ్లో ఆత్మవిశ్వాసాన్ని మనం తిడుతున్నట్టు అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది మన మీద మనకి నమ్మకం కూడా తగ్గుతుంది అరే నేను ఎందుకు ఇంత యూస్లెస్ లాగా ఆలోచిస్తున్నా అంటే నీ మైండ్కి నువ్వు ఒక యూజ్లెస్ అనే ఒక మెసేజ్ ఇస్తున్నావు అది నెక్స్ట్ టైం ఆలోచించడానికి అన్నప్పుడు అది నీకు ఆల్రెడీ ఒక లోపల మెసేజ్ ఇస్తుంది అన్నట్టు నీకు అంత యూస్ఫుల్ థాట్స్ రావు అని అది చెప్పేస్తుంది అన్నట్టు సో అట్లా తిట్టుకోకూడదు మనల్ని మనం కూడా సో ఇలా ఆలోచిస్తూ మనం అంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా సప్రెస్ చేయాలన్నట్టు సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మన నెగిటివ్ ఎనర్జీని మనం స్పాట్ చేయాలి స్పాట్ చేసి దానికి ఒక పాజిటివ్ బిలీఫ్ని డెవలప్ చేయాలన్నట్టు అంటే నేను ఇది చేయలేకపోతున్నాను అంటున్నాను కదా దీన్ని నేను ఎలా చేస్తే నేను టార్గెట్ రీచ్ అవుతాను అనేది డెవలప్ చేయాలి సో నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మనల్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి అలా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి అది ఎలా చేయగలమా అనే ఒక స్టెప్లోకి వెళ్తాము దాన్ని గివప్ చేయాలి అనుకోము ఎలా అయినా నెరవేర్చుకోవాలి మన కోరికని అనుకుంటూ ఉంటాం సో ఇప్పుడు ఏమైపోతుంది అలాగని నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటే గివప్ చేసే యాటిట్యూడ్ వస్తుంది మనకి దాన్ని ఆ కోరిక నెరవేర్చుకోవడం కన్నా ఆ కోరిక నాకు అదొక జస్ట్ మామూలు డ్రీమ్ అదేదో పగటి కళ అన్నట్టుగా ఉండిపోతుంది దాని మీద ఒక బర్నింగ్ డిజైర్ వెళ్ళాలన్నట్టు మనకి బర్నింగ్ డిజైర్ వెళ్ళాలంటే సో ఆ స్పాట్ చేసి దానికి ఒక పాజిటివ్ బిలీఫ్ని డెవలప్ చేసి నేను ఒకనొక టైంలో రీచ్ చేయగలుగుతాను అని ఇలా అనుకుంటూ ఉండాలన్నట్టు సో ఇలా చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఒక గ్రాటిట్యూడ్ అనే బిహేవియర్ ని డెవలప్ చేసుకోవాలి మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను ఎప్పుడు కూడా థ్యాంక్ యూ అనే ఒక మెసేజ్ మన సెల్ఫ్ మనం ఇచ్చుకోవాలి థ్యాంక్ యూ ఇన్నాళ్ళు కూడా మన బాడీ మనకి సహకరిస్తుంది రియల్ గా అంటే పొద్దున్న లేచిన కాళ్ళ నుంచి ఒక ఇంజన్ లాగా ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది దీనికి థ్యాంక్ యూ కావాలా వద్దా ఒక చిన్న అంటే ఫ్రెండ్ ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ అని అంట మనల్ని ఇంతగా కాపాడుతున్న మన శరీరానికి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి కదా కదా సో మన సెల్ఫ్కి మనం ఒక థ్యాంక్ యూ లెటర్ రాసుకోవాలి అంటే నువ్వు లేచిన లేచి నుంచి నాకు చాలా యూస్ఫుల్గా ఉన్నావు అంటే ఈ రెండు చేతులు ఉన్నాయి అంటే ఎప్పుడైనా కష్టం వస్తే కళ్ళు తుడుస్తాయి అవే ఎవరికైనా సాయం చేస్తాయి అంటే ఇంత మంచి హృదయం ఉంది మనకే అంతే కదా అటువంటి హృదయానికి మనం థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఒక పాజిటివ్ బిలీవే కాదు మన మీద మనకి ఒక ప్రేమ పెరుగుతుంది మన మీద మనకి ఆత్మవిశ్వాసం డెవలప్ అవ్వాలంటే మనల్ని మనం లవ్ చేసుకోవాలి ఎప్పుడైతే మనల్ని ప్రేమించుకుంటామో అంటే మనలోని సామర్థ్యాలను కూడా మనం ప్రేమిస్తాం మనలోని సామర్థ్యాలు ఏంటి అంటే మనలోని శక్తులేంటి మనకున్న ఆ శక్తులే ఆ పవర్సే మనకి హెల్ప్ చేయాలి ఒక మంచిగా అంటే ఒక మంచి గ్రోత్ఫుల్ ఎన్వైర్న్మెంట్లోకి తీసుకెళ్ళాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం ఇష్టపడాలి సో ఏదైనా తప్పులు చేసినప్పుడు ఓకే తప్పు చేస్తాము యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అంతే కదా మనం తప్పుల నుంచే కదా నేర్చుకునేది సో యాక్సెప్ట్ చెయ్యి ఓకే అమ్మ నెక్స్ట్ టైం నువ్వు మంచి చెయ్యి ఎందుకంటే ఇంత ముందు నీకు తెలియలేదు తప్పని ఇప్పుడు తెలిసింది కదా సో దాన్ని ఓవర్కమ్ చెయ్యి అని ఇలా మనకి మనం చెప్పుకోవాలి మనకి మనం సర్ది చెప్పుకోకపోతే మనకి ఎవ్వరూ చెప్పరు ఒక్కటి మటుకు నిజం ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనకి అనేది మటుకు మనం తీసి పక్కన పెట్టాలి ఎవరు రారు ఎందుకంటే మనమే మన గురించి ఆలోచించుకోలేనప్పుడు ఎవరు ఎందుకు ఆలోచిస్తారు అలా మనం ఆలోచించుకోవాలి కదా రియలే కాదా ప్రతి ఒక్కళ్ళకి టైం ఉంటుంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే టైం ఉంటుంది సో వాళ్ళు మన గురించి ఎందుకు ఆలోచిస్తారు ఏదో చేయాలని నీ మన పొద్దున్న లేచిన కాలం నుంచి మన లైఫ్లో మనల్ మన ఏదైనా కానీ మనమే చేసుకోవాలి కదా మన అన్నం మనమే తింటున్నాము మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు మనమే ఏడుస్తాం మన లోపల ఉన్న ఆర్గాన్సే కదా బాధపడతాయి సో అటువంటి మనకి మనం ఎంత ప్రేమించుకోవాలి ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి అప్పుడే కదా మనలోని ఇన్నర్ సెల్ఫ్ని మనం ఇష్టపడతాము తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏదైనా అచీవ్ చేయాలన్నా ఏదైనా కానీ మనల్ని మనం ఇష్టపడాలి సో ఆ వేలో మనల్ని మన టైంని యూటిలైజ్ చేసుకుంటూ అసలు మనమేంటో మనం తెలుసుకుంటూ మన అప్పుడే మనలోని టాలెంట్స్ బయటకు వస్తాయి మనలోని స్ట్రెంగ్స్ బయటకు వస్తాయి మనలోని స్కిల్స్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తాం సో ఎప్పుడు కూడా మన సెల్ఫ్ తోటి మనం కనెక్ట్ అవుతే మనకు అంతలాగా యూజ్ అవుతుంది అండ్ మనం హ్యాపీగా ఉంటాము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడికో ప్రయాణిస్తేనే ప్రాబ్లం రియల్గా అంటే వేరే వాళ్ళ దగ్గర అది ఉంది నా దగ్గర లేదు అంటే నువ్వు వేరే వాళ్ళ దగ్గర ప్రయాణిస్తున్నావు అంతే కదా సో వాళ్ళ దగ్గర ప్రయాణించకుండా మనం ఏం చేయాలి అనే ఆలోచనలో ఉంటే మన లోపలికి మనం ట్రావెల్ చేస్తున్నాము అన్నట్టు సో మన లోపలికి మనం ట్రావెల్ చేసినప్పుడే మనం హ్యాపీగా ఉంటాము అండ్ కంటెంట్ఫుల్ లైఫ్ మనకు ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్ కావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ